ఏసుక్రీస్తు నామమున అందరికీ శుభములు సామాన్య ఇరవై ఒకటవ గురువారము మొదటి పట్టణము పునీత చిన్నప్పగారు కొరింతలకు రాసిన మొదటి లేఖ ఒకటవ అధ్యాయము వచనములు ఒకటి నుండి తొమ్మిది వరకు దేవుని సంకల్పము వలన ఏసుక్రీస్తు అపోస్తులనిగా పిలువబడిన పౌలును సోదరుడగ్గు సుస్థనేయును కొరింతలు అని దైవసంగమునకు వ్రాయినది మీరు క్రీస్తు యేసునందు పరిశుద్ధము చేయబడి ప్రతి స్థలమునందును మన ప్రభు అనే ఏసుక్రీస్తు నామమున ప్రార్థించిన వారితో సహా పరిశుద్ధులుగా ఉండేటకు పిలువబడినవారు ఆయన వారికిని మనకును ప్రభువు మన తండ్రి యొక్క దేవుని నుండియు ప్రభువగు యేసుక్రీస్తు నుండియు మీకు అనుగ్రహమును శాంతిని లభించనుగాక యేసుక్రీస్తు ద్వారా దేవుడు మీకు అనుగ్రహమును ఒసగెను కనుక మీ కొరకై నేను సర్వదా ఆయనకు కృతజ్ఞతలను అర్పింతును ఏలైనా క్రీస్తుతో ఐక్యము వలన మీరు సర్వ విధముల వాక్కునందును జ్ఞానమునందును ఐశ్వర్యవంతులైరి క్రీస్తును గుర్చిన సందేశము మీయందు ఎంతయో దృఢపడినది కనుకనే మన ప్రభువుకు యేసుక్రీస్తు ప్రత్యక్షము చేయబడుటకై వేచి ఉన్న మీకు ఆత్మీయ ఆశీర్వాదమైనను కొరత కాలేదు మన ప్రభువకు యేసుక్రీస్తు దినమున మీరు దోషరహితులుగా ఉండునట్లు ఆయన మిమ్ము తుది వరకు సుస్థిరముగా ఉంచును తన కుమారుడును మన ప్రభువకు యేసుక్రీస్తుతో సహవాసమునకు మిమ్ము పిలిచిన ఆ దేవుడు విశ్వసనీయుడు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ నా రాజు అయిన ప్రభు నీ నామమును తింతును నా రాజు అయిన ప్రభు నీ నామమును సదా సన్నుతింతును ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఇరవై నాలుగవ అధ్యాయము నలభై రెండవ వచనము నుండి యాఫై ఒకటవ వచనము వరకు కనుక మీరు జాగరూకులై ఉండు ఏలయన మీ ప్రభువు ఏ దినమున వచ్చునో మీరు ఎరుగరు దొంగ ఏ గడియల వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మేల్కొనియుండి తన ఇంటికి కన్నము వేయనీయడు కనుక మీరును సిద్ధముగా ఉండుడు ఏలయన మనుషుకుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును విశ్వాసపాత్రుడును వివేకవంతుడును అగు సేవకుడు ఎవడు యజమానునిచే తన ఇంటి పనివారికి వేలకు భోజనము పెట్టుటకు నియమింపబడినవాడే యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు యజమానుడు అట్టివానికి తన ఆస్తి ఎంతటా యాజమాన్యము నసగునని మీతో ఒక్కానించుచున్నాను సేవకుడు దుష్టుడైనచో యజమానుడు చాలా కాలము వరకు తిరిగి రాడని తనలో తాననుకొని తన తోడి సేవకులను కొట్టుటకు త్రాగుబోతులతో తినుటకు త్రాగుటకు మొదలెడును అతడు ఊహింపని దినములలో యోచింపని గడియలో యజమానుడు తిరిగి వచ్చి ఆ సేవకుని శిక్షించి వంచకులతో జమకట్టును అచ్చట జనులు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక